మన అనపర నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లందరూ ఒక సంఘంగా ఏర్పడి వారి మనోభావాలు దెబ్బతినది ఒక చిన్న కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. దీని మీద కంపల్సరీగా లీగల్ ఒపీనియన్ తీసుకుని యాక్షన్ తీసుకుంటాము. అలాగే అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన భారతదేశం ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందింది. పరమత దహనం ఎవరైక మతానికి చెందినా కానీ పక్కన వాళ్ళని గౌరవించుకోవడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న సాంప్రదాయం, మీరు కూడా బాగా తెలుసు. అయినా కానీ కొంతమంది ఇలా శాంతియుతంగా సమాజం ఉండడం ఇష్టం లేని వాళ్ళు అనేక సంఘటనలకు కారకులు అవుతున్నారు. అంటే దేవాలయాల మీద చేస్తే అది మసీదుల మీద రిఫ్లెక్ట్ అవ్వడం, మసీదుల మీద చేస్తే చర్చిల మీద రిఫ్లెక్ట్ అవ్వడం కామన్గా మీ అందరూ తెలుసు. సొసైటీలో అందరం కలిపే ఉంటాం, ఎవరికి ఎవరే అనరు. కానీ కొంతమంది చెప్పిన చెడు ప్రభావం వల్ల కానీ సంఘటనల వల్ల కానీ మీ మనోభావాలు దెబ్బతినవచ్చు. అయితే మేము ఆ డిపార్ట్మెంట్ కోరుకునేది ఏంటంటే అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు ఎప్పుడూ చాలా శాంతియుతంగా ఉంటారు, ఆ విషయం మేము చాలా ఏకీభవిస్తాము. మీరు ఆ విషయాన్ని మీ అందరూ మీరు రెస్పాండ్ అవ్వకుండా సంబంధిత లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ ఇవ్వడం ద్వారా తగ్గించే చట్ట ప్రకారం చర్య తీసుకునే అవకాశం ఇవ్వండి.